హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొంతమంది గర్భిణీలకి బ్లీడింగ్ అనేది అవుతుంది కదా, సో ఎందుకు అవుతుంది, కారణాలు ఏంటి, అసలు ఈ బ్లీడింగ్ అనేది ఎన్ని రకాలు, డాక్టర్ని అనేది ఎప్పుడు సంప్రదించాలి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో చివరి వరకు అయితే చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మన ఛానల్లో అన్ని ప్రెగ్నెన్సీ వీడియోసే ఉంటాయండి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలిపోదాం. అండ్ మనకిప్పుడు మొదటిగా వచ్చేది ఏంటంటే, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఈ బ్లీడింగ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 45 డేస్ 50 డేస్ లోపు అనేది మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. అంటే ఇది జస్ట్ డ్రాప్స్ లాగా మనకి 1 or 2 డేస్లో వస్తుంది. జస్ట్ స్మాల్ స్టమక్ పెయిన్ అనేది ఉంటుంది. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది బిఫోర్ 50 డేస్లో ఎప్పుడైనా రావచ్చు, లేదా 3 మంత్స్లో ఎప్పుడైనా సరే లైట్గా జస్ట్ డ్రాప్స్లా రావచ్చు. ఇది ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఏంటంటే, చాలా కాలం పెళ్ళి అయ్యి పిల్లలు లేకుండా ఉంటారు కదా, ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ అలా అయిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది 1 or 2 డ్రాప్స్ అనేది అవుతుంది. అండ్ ఒక రోజు లేదా 2 రోజులు అనేది ఈ బ్లీడింగ్ అనేది అవుతుంది, లైట్గా స్మాల్ స్టమక్ అనేది ఉంటుంది. ఇది దీనివల్ల మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్లా బ్లీడింగ్లా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరి ఏంటంటే, మిస్ క్యారేజ్ అంటే ఏంటంటే, మనకి చాలామందికి తెలుసు ప్రెగ్నెన్సీ అయ్యి 3 మంత్స్లో ఎప్పుడైనా సరే మిస్క్యారేజ్ అయితే మనకి బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది, నడుము నొప్పి వస్తుంది, అలాగే స్టమక్ పెయిన్ అనేది వస్తుంది, మనకి ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అన్నీ ఉంటాయి. ఉండి కూడా ఈ మిస్క్యారేజ్ అయ్యిందంటే అప్పుడు మనకి ఫుల్గా హెవీగా బ్లడ్ క్లాట్ లాగా ఎక్కువగా అయిపోతుంది, ఓవర్ బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఇది మిస్క్యారేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, సైలెంట్ మిస్క్యారేజ్ అంటే ఏంటంటే, ఇది ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అన్నీ ఉంటుంది, వాంతులు, వికారం, కళ్ళు తిరగడం, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ మనకి సైలెంట్ మిస్క్యారేజ్ అయ్యి ఎలా ఉంటుందంటే, లైట్గా బ్లీడింగ్ అయ్యి మనకి శిశువు యొక్క హార్ట్ రేట్ అనేది ఉండదు. అంటే చాలామందికి ఏంటంటే, మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇంకా మనకి స్కానింగ్ అనేది కొంతమంది తీస్తారు కదా, బేబీ అనేది ఫామ్ అయ్యిందా, బేబీ హార్ట్ రేట్ అనేది గుండు కొట్టుకుంటుందా లేదని కొంతమంది చెక్ చేస్తారు. సో అలాంటప్పుడు మనకి సైలెంట్ మిస్క్యారేజ్ అయ్యిందంటే బేబీ యొక్క గుండు చప్పుడు అనేది ఇంకా ఉండదు. సో అలాంటప్పుడు మనకి సైలెంట్గా మిస్క్యారేజ్ అనేది అయిపోతుంది, అలాంటప్పుడు కూడా మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే, బేబీ అనేది గర్భాశయంలో ఫామ్ అవ్వదు, మనకి ఫాలోపోయిన నాళం అనేది ఉంటుంది కదా, సో అందులో ఫామ్ అవుతుంది. సో ఇది చాలా డేంజర్ ప్రెగ్నెన్సీలో, 100లో 3% వరకు కూడా ప్రెగ్నెన్సీలో ఇలా జరుగుతుంది. మరి ఎవరికి కాదు, రేర్ కేసెస్లో మాత్రమే ఇలా జరుగుతుంది. అంటే బేబీ అనేది గర్భాశయంలో ఫామ్ అవ్వకుండా ఎక్టోపిక్ అంటే ఫాలోపియన్ నాళాల్లో ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే, ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అనేది కూడా ప్రెగ్నెన్సీలో అవుతుంది. సో ఇది ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అన్నీ ఉంటుంది, మనకి వాంతులు రావడం, వికారంగా ఉండడం, ఇది నిపుల్స్ పెయిన్ రావడం, ఇవంతా ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అన్నీ ఉంటాయి. కానీ మనకి మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే, బేబీకి బదులు ఒక కండరం అంటే ఒక కణం అనేది ఫామ్ అవుతుంది. అంటే బేబీ అనేది శిశువు, పిండం అనేది అభివృద్ధి చెందదు, ఒక కండరం, ఒక కణం అనేది ఫామ్ అవుతుంది. సో ఇది చాలా డేంజరస్. ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అన్నీ ఉంటాయి కానీ మనకి బేబీకి బదులు ఒక కణం అనేది ఫామ్ అవుతుంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా మనకి ఎక్కువగా బ్లీడింగ్ అనేది వస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. రీసెంట్గా ఎక్కువ మందికి ఈ ఇన్ఫెక్షన్స్ వల్లే మనకి ఎక్కువగా బ్లీడింగ్ అనేది వస్తుంది. సో ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే రావచ్చు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లీడింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, సర్వికల్ బ్లడ్ ఫ్లో. మనకి ఏంటంటే, సర్విక్ అనేది కొంతమందికి షార్ట్ సర్విక్స్ ఉంటుంది, కొంతమందికి సర్విక్స్ ఏదైనా అక్కడ సర్విక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే కొంచెం బ్లడ్ అనేది క్లాత్ అవ్వచ్చు. సో ఈ కారణాల వల్ల, ఈ 5-6 కారణాల వల్ల మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే బ్లీడింగ్ అనేది అవ్వచ్చు. మనకి ఈ సర్వికల్ బ్లడ్ ఫ్లో ఒకటి,
అండ్ నెక్స్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది పర్వాలేదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. బట్ ఏంటంటే ఈ మోలార్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, సైలెంట్ మిస్క్యారేజ్ ఈ నాలుగు కూడా ప్రమాదమే. ఇవి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహా మేరకు మాత్రమే ప్రెగ్నెన్సీని కొనసాగించాలి, కానీ మీ అంతటి మీరైతే ఉండిపోకూడదు. మనకి చెప్పాను కదా, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే 50 డేస్ బిఫోర్ ఎప్పుడైనా ఇది నార్మల్గా అవుతుంది, అనేది 1 or 2 డ్రాప్స్ మాత్రం అవుతుంది. అండ్ సర్వికల్ బ్లడ్ ఫ్లో అంటే జస్ట్ నార్మల్గా గర్భాశయ ద్వారం దగ్గర లైట్గా బ్లీడింగ్ అవుతుంది, కానీ ఈ రెండు ఏం ప్రాబ్లం అనేది ఉండదు ప్రెగ్నెన్సీలో. ఈ మిగతా మిస్క్యారేజు, సైలెంట్ మిస్క్యారేజు అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మోలార్ ప్రెగ్నెన్సీ ఇవి చాలా ప్రాబ్లమ్. ఇవి ఏంటంటే డాక్టరు అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళు డైలీ చెకప్ చేసి అలా చేస్తేనే ప్రెగ్నెన్సీని కొనసాగించాలి, కానీ ఇంకే మీ అంతటి మీరు ఎలాంటి తీసుకోకూడదు. సో ఇది ఈ కారణాల వల్ల మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో, నచ్చితే లైక్ అయితే చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బేబీ బాయ్ సింటమ్స్, బేబీ గర్ల్ సింటమ్స్, అలాగే ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేరింగ్గా ఉండాలి, ప్రయాణాలు చేయొచ్చు, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి, సిజరీన్ ఎలా అవాయిడ్ చేయాలి, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.